తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రారంభమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రెడ్డి తెలిపారు. నవంబర్ 30వ తేదీన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు మిగతా చోట్ల 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఆదివారం తప్ప అన్ని రోజులు నామినేషన్ స్వీకరిస్తారు. నామినేషన్కు ఒక రోజు ముందు కొత్త జీరో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆర్ఓకు ఇవ్వాలి. డిపాజిట్ కోసం క్యాష్ లేదా చలాన్ ఇవ్వాలి. చెక్ అనుమతి లేదని వికాస్ రాజు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడిస్తారన్నారు. నామినేషన్స్ రిసీవ్ చేయడం కొన్నిట్లో వచ్చాయి. ఫైనల్ రిపోర్ట్స్ ఇప్పుడు ఈవినింగ్ కంపైల్ అవుతుంది. ఈ రోజు ఎన్ని వచ్చాయి? 10th వరకు రిసీప్ట్ ఆఫ్ నామినేషన్ నడుస్తుంది. స్క్రూటినీ 13th అవుతుంది, విత్డ్రావల్ 15th, పోల్ 30th, కౌంటింగ్ 3rd. పోల్ అవర్స్ ఫిక్స్ ఈసీఐ వాళ్ళు చేసింది. 13 కాన్స్టిట్యుయెన్సీస్కి 7 AM నుంచి 4 PM వరకు, మిగతా 106 కాన్స్టిట్యుయెన్సీస్కి 7 AM నుంచి 5 PM వరకు. ఈరోజు ఇచ్చిన నామినేషన్ పేపర్స్లో, ఐ మీన్ ఈ నోటిఫికేషన్ ఫామ్ 1 నోటిఫికేషన్లో వాళ్ళు ఆ రోజు డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళు లొకేషన్ ఎక్కడ రిసీవ్ చేస్తారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు రిసీవ్ చేస్తారు, పోల్ ఎప్పుడు జరుగుతుంది, అవి అంతా చెప్తారు. ఇది ఒక సండే తప్ప మిగతా అన్ని రోజు 11th వరకు నామినేషన్స్ రిసీవ్ చేస్తారు. నామినేషన్స్ రిసీవ్ చేయడం రాష్ట్రంలో కొత్తగా 9.10 లక్షల మంది యువత ఓటు నమోదు చేసుకున్నారు. యువ ఓటర్లను ఆకట్టుకునేలా కార్యక్రమాలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నా. రైతు బంధు విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదు. ప్రలోభాలను కట్టడి చేయాలన్నదే ఈసీ లక్ష్యం. రెవెన్యూ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆయా విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయి. లాస్ట్ టైం కూడా ఉండేది. క్రిమినల్ యాంటిసిడెంట్స్, అసెట్స్, లయబిలిటీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అవి అంతా దాంట్లో డిక్లేర్ చేయాలి. నామినేషన్కి అట్లీస్ట్ ఒక రోజు ముందు వరకు కొత్త ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి జీరో బ్యాలెన్స్ నుంచి స్టార్ట్ చేసి దాంట్లో ఏం డబ్బు వాడతారు ఎలక్షన్స్ కోసం, అవి అంతా దాంట్లో తీసుకువచ్చి దాంట్లో నుంచే ఖర్చు చేయాలి. ఆ ఖర్చు ఆ అకౌంటు స్టేట్లో ఎక్కడైనా చేయవచ్చు, కానీ ఆ డీటెయిల్స్ చూపించాలి. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ వస్తారు, వాళ్ళకు కాపీ ఆఫ్ అఫిడవిట్స్, తర్వాత నామినేషన్స్ అక్కడ నోటీస్ బోర్డులో పెడతారు. అఫిడవిట్స్ అయితే ఆన్లైన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓటర్స్ ఇప్పుడు 9,10,000, ఇది ఆల్మోస్ట్ హిస్టారిక్ ఫిగర్, 9,10,810 యంగ్ ఓటర్స్, అంటే 18 and 19 year old ఓటర్సు ఈసారి వచ్చారు. సో అవర్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ విల్ డెఫినెట్లీ గో టువర్డ్స్ దెమ్ ఆల్సో. కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఈ ఫిగర్స్ మేము రిలీజ్ కూడా చేస్తాము. సో వీ విల్ బి రిలీజింగ్ దిస్ త్రూ అవర్ ఇయర్ఓ విల్ బి రిలీజింగ్ ఇట్. సో మీరు ఇది చూడొచ్చు. బేసికలీ దీంట్లో బేసిక్ స్టాటిస్టిక్స్ రిగార్డింగ్ మన స్టేట్ గురించి ఉంటుంది. లైక్ కాన్స్టిట్యుయెన్సీస్కి చూస్తే సింగిల్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ 75 ఉన్నాయి, 2 డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ 36 ఉన్నాయి, 3 డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ 8 ఉన్నాయి. సి యాజ్ ఆఫ్ నౌ దేర్ ఈస్ నో ప్రపోజల్ విత్ అస్ రిగార్డింగ్ రిలీజ్ ఆఫ్ రైతు బంధు. See, specific cases, I will not be having the details fully with me. General questions you can ask. Congress party given representation to the ECI, sir. Before nominations, this Raitu Bandhu would be distributed. Any instructions from ECI? Nenu cheppinattu, ippudu maaku Raitu Bandhu distribution gurinchi, there is no proposal from the government.